నిజమే అన్ని మతాలు ఇక్కడ సమానమే గది నువ్వు కరెక్ట్గా అన్ని ప్లేసుల్లో చూయించు మన రాష్ట్రంలో చూపించు ఇక మనకి ఇప్పుడు ఏం పండుగ వస్తుంది దగ్గరలో శివరాత్రి వస్తుంది దా మహమ్మద్ అలీ సార్ని మన శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపం చేయమను అరే ఇక్కడ అందరూ ఒకటే కదనే మన హోం మంత్రి సార్ చేయడా మనం వెళ్తాం కదా రంజాన్కి కా క్యాబ్ పెట్టుకొని అదేదో తింటామంటారు వెళ్ళి అందరం కూర్చొని తింటాం అట్లా తింటాం కదా మనం మసీదులోకి వెళ్ళి మనం నమాజ్ చేస్తాం మనకన్నీ సమానం కానీ ఒక ముస్లింని లేకపోతే మన నాయకుడిని ఎందుకంటే బీజేపీ అంటే హిందూవాది ప్రధాని అంటే హిందూవాది హిందువులకు తప్ప ఇంకెవ్వడికి విలువ ఇవ్వడు కదా కానీ మన రాష్ట్రంలో కేసీఆర్ సార్తో కలిసి పనిచేస్తున్న నాయకులలో హిందూ ముస్లిం తేడా లేనేలేదు హిందూ ముస్లిం బాయ్ బాయ్ మస్తు మంచిగున్నా కూడా రాజకీయాల కోసం వీళ్ళని వాడుకోవట్లే మనం అస్సలు వాడుకోం కదా వాడుకోమని నిరూపించుకోవాలంటే బాయిబాయి అనే తత్వం నీలో ఉంది రాజకీయం కోసం కాదు నువ్వు మతాలని వాడుకోవడం కలుపుకోవడం కోసమే అని నీకు అనిపిస్తే రేపు రాబోయే శివ శివరాత్రి రోజు తీసుకురా తీసుకొచ్చి నువ్వు వెళ్తావు అయ్యేళ్తాడు గిట్లా హరిస్తారు వెళ్తారు గిట్లా మన నాయకుల్లో హిందువులుగా ఉన్న ఒక పది పదకొండు మంది అయినా సరే అక్కడికి వెళ్ళి నమాజ్ చేస్తాం అవి చేస్తాం తప్పు కాదు చెయ్యాలి అన్ని మతాలు సమానమై నువ్వన్నట్టే అన్ అట్లా కాబట్టే భారతదేశం ఇట్లుంటుంది జనాల్లో ఈరోజు అక్కడ ఎవరైనా కింద పడితే ఆడు హిందువా ముస్లిమా క్రైస్ట్ ఎవరా చూడట్లేదు వెళ్ళి ఎమ్మట లేపుతాం గది మానవత్వం గా మానవత్వాన్ని పెంపొందించడం మీరు పక్కన పెట్టేసి రక్తదానం చేస్తుంటే గుర్తొస్తుంది హిందూ పార్టీ అంటే బీజేపీ హిందుత్వం ముస్లిమత్వం హిందుత్వం ముస్లిమత్వం అని చెప్పి మీరు జనాలకు బాగా నూరు పోస్తున్నారు కదా మరి నూరుకు వస్తున్నప్పుడు రేపు శివరాత్రి రోజు నేను చెప్పిందే నా మనసులో నుంచి వచ్చిందే నేను పాటిస్తా మేము ఎట్లా పోతున్నామో వాళ్ళు అట్లే వస్తారు మా శివాలయంలో కూర్చుంటారు మాతో పాటు అభిషేకాలు చేస్తారు ఓం నమ అని చదువుతారు అని జయించన్నా అప్పుడు నీకు రెండు రక్తాలలో ఏమంటారు ఆ ఇద్దరు మనుషులు చూసినప్పుడు అబ్బా ఏమంటారు బుద్ధుడికి ఏదో చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు నీకు రక్తదాన శిబిరంలో అయ్యి బీజేపీ గురించి ఒక మోస్తారుగా ఒక రేంజ్లో నువ్వు చెప్పేసినావు కదా గది వాస్తవం అని జనాలు కూడా నమ్ముతారు